హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి అదిరిపోయే శుభార్త అయితే వచ్చింది. అదేవిధంగా పెన్షన్దారులకు కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఏంటా పెన్షన్దారులకు వచ్చిన గుడ్ న్యూస్, అదేవిధంగా వాలంటీర్లకి ఏ గుడ్ న్యూస్ వచ్చింది అనేది కూడా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. పెన్షన్దారులు చూసుకుంటే కనుక నిన్న అయితే పెన్షన్ పెంపు అయితే చేశారండి. అయితే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జూలై 1న పెన్షన్ అయితే 7,000 అయితే అందుకోబోతున్నారండి. అంటే ఈ యొక్క పెన్షన్ అనేది 3 నెలలకు కానీ 1,000 రూపాయలు చెప్పిన 3,000, అదేవిధంగా జూలై 4 సంబంధించి 4,000 పెన్షన్ అయితే ఇక్కడ ఇవ్వబోతున్నట్లయితే ఇక్కడ మనకి అప్డేట్ అయితే వచ్చిందండి. సో అయితే 7,000 పెన్షన్ అయితే సామాన్య భద్రత పెన్షన్ ఎవరు తీసుకుంటున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 లక్షల మంది కూడా, సో వారికైతే అకౌంట్లోకి వేయడం లేదంటే కనుక చేతికి ఇవ్వడం అనేది చేస్తారండి. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి, అకౌంట్లో వెయ్యాలా లేదంటే చేతికి ఇవ్వాలని చెప్పేసి. సో డీబీటీ సిస్టమ్ వాడకం అనేది ఇంతకుముందు కన్నా ఎక్కువ రాష్ట్రంలో బాగా పెరిగిందని బాగా యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ వాలంటీర్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. అప్డేట్ ఏంటనేది చెప్తాను, చూపిస్తాను చూడండి మీకు అప్డేట్ ఏంటనేది. సో ఇప్పుడు వరకు మనకి రాష్ట్రంలో 2 లక్షల వాలంటీర్లు అయితే ప్రజెంట్ అయితే ప్రభుత్వం తరపున అయితే ఉన్నారు. అంటే మనకి గత ప్రభుత్వం నియమించినా ఇప్పుడైతే ఆల్రెడీ ప్రభుత్వం హ్యాండ్ టేక్ ఓవర్ అయితే చేసుకుందండి. అంటే మనకి ఇప్పుడు వీరాంజనేయ స్వామి గారు అయితే మంత్రి అయితే అయ్యారు. ప్రజెంట్ అయితే మంత్రి గారికి ఇక్కడ చూసుకుంటే ఇచ్చినటువంటి శాఖలు ఇక్కడ సాంఘిక సంక్షేమం, అదేవిధంగా దివ్యాంగులు, ఇక్కడ సీనియర్ సిటిజన్స్, సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్లు. మరి చూశారు కదండి, సో గ్రామ వాలంటీర్లు అని చెప్పేసి కింద అయితే ఉంది ఇక్కడ చూడండి. సో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వాలంటీర్లు, సో వాళ్ళు అదేవిధంగా సచివాలయాలకు సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే వారికి సంబంధించి అయితే ఇక్కడైతే మంత్రి నియమించడం అయితే జరిగిందండి. ఇక్కడ ఇవి అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ వీరాంజనేయ స్వామి గారిని అయితే మనకి ఇక్కడ మంత్రి కింద అయితే వేశారు. ఈయన కిందకి ఇక్కడ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా ఈయన కిందకి అయితే వెళ్ళనుంది. అంటే వాలంటీర్కి జీతాలకు సంబంధించి, అదేవిధంగా వాలంటీర్ ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ పథకాలకు వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, వాళ్ళకి ఏ పేర్లు పెట్టాలి, అన్నీ పూర్తి A to Z కూడా వాలంటీర్లకు సంబంధించి ఈయనైతే బాధ్యత అయితే తీసుకోబోతున్నారండి. సో కాబట్టి సో ఈయనకి మంత్రి గారు అయితే ప్రజెంట్ అయితే వాలంటీర్లందరికీ సంబంధించి ఏటైతే ఇవ్వబోతున్నారు. సో ఇక పైన వాళ్ళకి ఏ జాబ్స్ అంటే ఏ వర్క్స్ అప్ చెప్తారు ఏంటి అనేది కూడా పూర్తిగా ఈయన చేతుల్లోనే డిసైడ్ అయ్యి అయితే ఉంటుందండి. సో కాబట్టి గ్రామ వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు దాకా ఏంటంటే మేము ఉన్నామా లేవా, మా ఉద్యోగాలు తీసేశారా, మాకు మమ్మల్ని పెట్టుకుంటారా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అయితే ఉన్నటువంటి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అందరూ కూడా వర్క్ చేస్తున్నారండి ప్రజెంటు. సో మిగతా 100,000 మంది వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ సంగతి వదిలేండి ఇంకా, ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అప్డేట్ వచ్చి వాళ్ళని నియమించుకుంటే అవకాశం అయితే ఇక్కడైతే ఉంటుందండి. సో అప్పటిదాకా ప్రజెంట్ ఉన్నటువంటి 200,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రభుత్వంతో ఉన్నట్లండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి.